సమాచారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన తొలి విడత పోలింగ్, 60% పైగా ఓటింగ్. మణిపూర్లో ఉద్రిక్తతలు. ఛత్తీస్గఢ్లో గ్రనేడ్ పేలి జవాను మృతి. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు జోరుగా నామినేషన్లు. తెలంగాణలో మరో 57 సమర్పణ. చంద్రబాబు తరపున దాఖలు చేసిన భువనేశ్వరి. వైకాపా పాలన ఉత్తర కొరియా అధినేత కిమ్ను తలపిస్తోందన్న చంద్రబాబు. హామీలు విస్మరించిన జగన్కు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్న. కర్నూలు జిల్లాలో షర్మిల సభ వద్ద సిద్ధం జెండాలు ప్రదర్శించిన వైకాపా శ్రేణులు. జగన్ను ఇంటికి పంపేందుకు సిద్ధమంటూ ఏపీ పీసీసీ చీఫ్ కౌంటర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన రేవంత్. తమ వారిని ముట్టుకుంటే మసైపోతారంటూ ఘాటు హెచ్చరిక. కాంగ్రెస్ సర్కారుకు అప్పులే స్వాగతం పలికాయన్న భట్టి. 100 రుణమాఫీ చేస్తామని అనలేదని వెల్లడి. మాట మార్చారని హరీష్ విమర్శ. ఈ నెల 22 మే 10 వరకు తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర. అనుమతి కోసం ఈసీని కలిసిన భారాస నేతలు. భద్రత కోసం విజ్ఞప్తి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు. ఎలాంటి నష్టం జరగలేదన్న టెహరాన్. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగ్గా సాయంత్రం 5 వరకు 60% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్, మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా ఛత్తీస్గఢ్లో ప్రమాదవశాత్తు గ్రనేడ్ పేలి సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. వేసవి దృష్ట్యా చాలా రాష్ట్రాల్లో ఓటర్లు ఉదయమే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిదశలో 102 స్థానాల్లో ఓటింగ్ జరగ్గా 1625 అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారు చాలా చోట్ల ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం వీల్చైర్లు, స్ట్రెచ్చర్లపై వచ్చి ఓట్లు వేశారు. తమిళనాడు, అసోం, అరుణాచల్ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు ఉదయం కొద్దిసేపు మొరాయించాయి. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బీహార్ నియోజకవర్గ పరిధిలో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తగా పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాలపై దాడులకు యత్నించడం, ఏజెంట్లను బెదిరించడం వంటి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. మణిపూర్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు పోలింగ్ కేంద్రాలపై దాడికి యత్నించగా ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో 2 చోట్ల భద్రతా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. ప్రాణభయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు తీశారు. మరికొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం, దాడులకు యత్నించడం వంటి ఘటనలు జరిగాయి. మరోచోట పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిలుచుని ఉన్న 65 వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బాధితుడిని ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఉదయం ఓటర్లు దుండగులు ఘర్షణకు దిగగా కొన్ని ఈవీఎంలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ నియోజకవర్గంలో నక్సల్ సమర్చిన ఐఈడీ పేలి, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బీజాపూర్ జిల్లాలో ప్రమాదవశాత్తు గ్రనేడ్ పేలి, సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ నియోజకవర్గంలో ఉదయం వర్షం రాగా పోలింగ్ మందకోడిగా సాగింది. మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. అరుణాచల్ప్రదేశ్, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో 2 నామినేషన్ల కోలాహలం కొనసాగింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. విజయవాడ లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి కేశినేని చిన్ని రిటర్నింగ్ అధికారులకు పత్రాలు సమర్పించారు. కృష్ణాజిల్లా పెనమలూరులో తెలుగుదేశం అభ్యర్థి బోడే ప్రసాద్ నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు సమర్పించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎన్డీఏ అభ్యర్థిగా మామిడి గోవిందరావు నామినేషన్ వేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష, విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నామినేషన్ వేశారు. ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో భారీ ర్యాలీగా వెళ్లి చంద్రబాబు తరపున ఆమె నామినేషన్ వేశారు. అంతకుముందు లక్ష్మీపురంలో శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, మసీదులో ప్రార్థనలు చేశారు. తర్వాత బాబునగర్ చర్చి ప్రార్థనల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి తిరోగమించిందన్న భువనేశ్వరి, ఏపీ అభివృద్ధికి చర్యలు చేపట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ సహా ఇచ్చిన అనేక హామీలపై మాట తప్పిన సీఎం జగన్కు ఓటు అడిగే హక్కులేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. అందుకు కేంద్ర సహకారం కావాలి కాబట్టే పొత్తులు పెట్టుకున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఇష్టానుసారం భూములు దోచుకున్న జగన్ దోపిడీ చేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఒక్క పరిశ్రమ తెచ్చారా, ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని నిలదీశారు. హామీలపై మాట తప్పిన జగన్ కు ఓటు అడిగే హక్కు ఉందా అని అడిగారు. అలాంటి వాడికి ఓటు అడిగే హక్కున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా ప్రత్యేక హోదాలో ఓటు అడిగే హక్కున్నారని అడుగుతున్నా. తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తాడా లేదా చేస్తాడా అని అడుగుతున్నా. ఉద్యోగస్తులకు మొదల తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చాడా అని అడుగుతున్నా. మాట తప్పాడు, ఓటు వేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 2021 కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానడు పెట్టాడా తమ్ళ్ళు, అలాంటి వాడికి ఓటేస్తారా అని మొదలవుతున్నా. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయమన్న చంద్రబాబు వైకాపా పాలనలో కేవలం 5 మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. జగన్ పాలన ఉత్తర కొరియా అధినేత కిమ్ మాదిరి ఉందని దుయ్యబట్టారు. గులకరాయి పడిందో లేదో తెలియదు కానీ గులకరాయి డ్రామా ఆడితే మీరు కన్నీళ్లు పెట్టేసుకోవాలి. నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ మీ ఇంట్లో పెళ్ళైతే మీరు నవ్వితే పోలీసులు వచ్చి కొడతారు, మీ తండ్రి చనిపోయి మీరు ఏడిస్తే పోలీసులు వచ్చి కొడతారు. ఇప్పుడు కూడా గులకరాయి తగలకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏడవమంటే మీరు ఏడవాలా. ఒకవేళ మా మీద రాళ్లతో కొడితే మీరు నవ్వమంటే మీరు నవ్వాలా. అలాంటి దుర్మార్గుడి రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా. మాదాసి కురబలను ఎస్సీలో, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామన్న చంద్రబాబు సర్పంచులకు నిధులు, విధులు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణకు 10 అన్యాయం చేసిన భాజపా భారాసలకు ఒక్క ఓటు పడనివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేడీని దించిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మోదీని దించాలని కోరారు. కవిత బెయిల్ కోసం 5 లోక్సభ స్థానాల్లో భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఎవరొచ్చినా సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ జనజాతర సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా భారాసలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి భాజపా సర్కారు ఇవ్వలేదని ఆరోపించారు. యూపీ, గుజరాత్లకు అనేక కేంద్ర మంత్రి పదవులిచ్చిన మోదీ 42 తెలుగు ఎంపీలకు ఒకే కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించిన భాజపాకు ఎందుకు ఓటు వేయాలని అడిగారు. మహబూబాబాద్ల ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతున్నారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా మేడారం జాతరకు
ముష్టి 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? మోదీ కేడీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ దోపిడీకి మోదీ సహకరించారని, కాళేశ్వరంలో 100 కోట్ల దోపిడీని చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. భారసా భాజపా కుమ్మక్కయ్యాయని మరోసారి మండిపడ్డారు. ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి సహకరించుకొని మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిలు కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీల 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమైనా అల్లాటప్పగొచ్చినామనుకుంటున్నావా? మానుకోట గడ్డ మీద నుంచి కలవకుంటే చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో, నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించిన వాడు వచ్చిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది, ప్రజా పాలన అందిస్తాం. భద్రాద్రి రాముడి సాక్షిగా 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ పూర్తి చేసి తీరతామని సీఎం ప్రకటించారు. వచ్చే పంట సీజన్లో వరికి 500 బోనస్ ఇస్తామని పునరుద్ఘాటించారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ పాలమూరుకు ఏం చేశారని ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డగా జిల్లా సమస్యలు పరిష్కరిస్తానని రేవంత్ పునరుద్ఘాటించారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే శాపనార్థాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. డీకే రుణ గెలిస్తే ఆమె కుటుంబానికి పదవి వస్తుంది తప్ప పాలమూరుకు ఒరిగేదేమీ లేదన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10 వరకు తెలంగాణ వ్యాప్త బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతిపై భారాస అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి, ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజును కలిశారు. కేసీఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని సీఈఓను కోరారు. బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రజలకు భరోసా కల్పిస్తారని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్న వాసుదేవరెడ్డి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ సీట్లు భాజపా గెలుచుకుంటుందని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కిషన్ రెడ్డి ఈ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. స్వగృహంలో ప్రత్యేక పూజల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మహబూబ్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన విజయ సంకల్ప సభకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భారాస ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిని పెంచి పోషించాయన్న రాజ్నాథ్, భాజపా ప్రభుత్వం మాత్రం జాతి నిర్మాణం కోసం పనిచేస్తోందన్నారు. అంతకుముందు మాట్లాడిన కిషన్ రెడ్డి, గత భారాస ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల్ని వంచి పబ్బం గడుపుకునేందుకే ప్రయత్నించాయని ఆరోపించారు. భాజపా మాత్రమే అభివృద్ధి చేస్తోందని చెప్పారు. అనంతరం మరో ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. అదే విధంగా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు లేదు. ఈ రోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, గ్యారంటీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు లేదు. మేరే బహనో భాయ్యో, యహాన్ తక్ తెలంగాణ కా ప్రశ్న హై,
మే జాంతా హూ యా గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా తెలంగాణ రాజ్య జో బనా హై ఇస్కా శ్రేయ కేవల్ బీఆర్ఎస్ కో నహీ మే జాంతా హూ సైకడో లోగో నే తెలంగాణ రాజ్య బనానే కే లియే అప్నా బలిదాన్ దియా హై అప్నే ప్రాణో కో న్యౌచావర్ కియా హై ఉస్కే బాద్ యహాన్ పర్ బీఆర్ఎస్ కీ గవర్నమెంట్ బనీ ఔర్ బీఆర్ఎస్ నే జిస్ తరీకే సే ఉస్ గవర్నమెంట్ నే కరప్షన్ కో బఢావా దియా హై జనతా కీ గాఢీ కమాయీ కో లూటా హై కాంగ్రెస్ కే బారే మే భీ ఆప్నే దేఖా హోగా జబ్ జబ్ సెంటర్ మే కాంగ్రెస్ కీ గవర్నమెంట్ బనీ హై ఉన్ లోగో కే ఊపర్ కరప్షన్ కే సీరియస్ చార్జెస్ లగే కాంగ్రెస్ పార్టీ హిందుస్తాన్ కీ రాజనీతి సే లగాతార్ సమాప్త హోతీ జా రహీ హై భారతీయ జనతా పార్టీ కా జహాన్ తక్ ప్రశ్న హై హమ్ రాజనీతి కేవల్ గవర్నమెంట్ బనానే కే లియే నహీ కర్తే హమ్ రాజనీతి కర్తే హై తో నేషన్ బిల్డింగ్ కే లియే రాజనీతి కర్నే వాలే హమ్ సబ్ కా రే లోగ్. తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు ఇవాళ 57 మంది 69 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్టు ఈసీ తెలిపింది. హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేశారు. నాగర్ కర్నూలు లోక్సభ భారాస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామపత్రాలు సమర్పించారు. కరీంనగర్ లోక్సభ భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు. భువనగిరిలో భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, ఖమ్మం భాజపా అభ్యర్థి వినోద్రావు, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, భారాస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్లు వేశారు. నిజామాబాద్ భారాస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, భువనగిరి సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేశారు. చేవెళ్లలో భారాస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున మేకల భిక్షపతి నామపత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులే స్వాగతం పలికాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని ఇచ్చామన్న భారాస వాదనను ఆయన తోసిపుచ్చారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికీ ఆర్బీఐ లెక్కల ప్రకారం 3,960 కోట్ల రూపాయల లోటులో ఖజానా ఉందని పత్రాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్లో మీట్ ద ప్రెస్లో పాల్గొన్న ఆయన అంత లోటులోనూ ఉద్యోగులకు జీతాలు, ఇతర ఖర్చులకు నిధులు ఇచ్చామన్నారు. భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టులు కాకుండా విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఉంటే భారం పడేది కాదని అభిప్రాయపడ్డారు. భారా సహాయంలోనే మేడిగడ్డ నుంచి నీటిని కిందుకు వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలేస్తున్నారని విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి జలాన్ని వృధాగా సముద్రంలోకి వదిలేశారని భారాసపై భట్టి ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది 7 డిసెంబర్ నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి ఇవ్వలేకపోయామని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు? మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాము, ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్గా చేస్తాం. భట్టి విక్రమార్క వ్యాఖ్యల్ని భారాస సీనియర్ నేత హరీష్ రావు తప్పుపట్టారు. అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ తర్వాత మొండి చేయి చూపిస్తుందని జహీరాబాద్లో విమర్శించారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క గారు చెప్పడం ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమే అవుతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను నమ్మించిండు. వీడియోలు కూడా ఉన్నాయి. మొదటి సంతకం రుణమాఫీ మీద అని చెప్పారు. కానీ అలా భట్టి విక్రమార్క గారు అంటారు, మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదు అని చావు కబురు చల్లగా చెప్తుండు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. భారాసను మరో ఎమ్మెల్యే వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 1-2 రోజుల్లో తన అనుచరులతో సహా సీఎం సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు భారాసను విడి కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అదే బాటలో పయనిస్తున్నారు. మరోవైపు వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ భారాసకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల భయంతో ప్రత్యేక హోదాను విస్మరించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్రంలోని భాజపాకు భయపడి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. న్యాయయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరులో బస్సు యాత్ర నిర్వహించిన షర్మిల శంకుస్థాపనలు చేయడం తప్ప జగన్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. వేదవతి ప్రాజెక్టు, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు హామీల్ని విస్మరించి రైతుల్ని ముంచేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మిగనూరులో నిర్వహించిన న్యాయయాత్రలో వైకాపా శ్రేణులు మేం సిద్ధం జెండాలు ప్రదర్శించగా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను ఇంటికి పంపడానికి సిద్ధమంటూ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అయింది కదా గెలిపించి, ఏం చేశారన్నా? ఒక రకంగానైనా మేలు చేశారా? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు, అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? సిద్ధమా? మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి మేము సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి, సిద్ధమా? పులివెందులలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వైకాపా నాయకులు కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసుపై ఎవరూ మాట్లాడరాదంటూ కడప కోర్టులో ఏకపక్షంగా వచ్చిన ఉత్తర్వుల్ని ఆమె తప్పుపట్టారు. ప్రతివాదుల వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని చెప్పారు. కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి వద్దకు రాలేకపోతున్నందుకు క్షమించాలన్న సునీత ఈ ఎన్నికల్లో న్యాయం గెలవాలంటే షర్మిలను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. ఇది అన్ఫేర్ ఆర్డర్, ఖచ్చితంగా న్యాయంగా చేయలేరు. ఎందుకంటే ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటిఫికేషన్ ఇవ్వలేదు, అవతల పార్టీకి స్టేట్మెంట్ వినలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ కేసు గురించి మాట్లాడారు, కానీ వాళ్ళకు మాత్రం మాట్లాడకూడదు అని చెప్పలేదు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు మాత్రం మాట్లాడద్దు అని చెప్పారు. అది ఎట్లా న్యాయం? గ్యాగ్ ఆర్డర్ అనేది తప్పు, సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది. ఇదే డిస్కషన్ పోయిన వారం తెలంగాణ హైకోర్టులో వచ్చింది. అక్కడ జడ్జి చెప్పారు, నేను గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేను అని మీకు తెలుసు కదా అని. అక్కడ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేరు కానీ ఇక్కడ ఇవ్వచ్చు, ఎట్లా న్యాయం అవుతుంది? దీని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్తాను, కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పి నేను ఏ విధంగా నా ప్రచారం మానుకోకుండా ట్రై చేస్తాను. పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. కాకినాడలో నిర్వహించిన మేం సిద్ధం సభలో మాట్లాడిన ఆయన పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. గత 5 ఏళ్లలో ఎక్కడా వివక్ష లంచాలు లేకుండా పాలన సాగించారని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని అన్నారు. లేదంటే చంద్రబాబు మార్కుతో పథకాలన్నీ రద్దవుతాయని జగన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు, 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయం చేస్తా ఉన్నాడు. ఇంతకు ముందు ఈ ప్యాకేజ్ స్టార్ కు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది, ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అక్కడక్కడా కురిసిన వర్షాలకు వాతావరణం కాస్త చల్లబడింది. అయితే అకాల వర్షాలకు రైతులకు నష్టమే మిగిలింది. సిద్దిపేట జిల్లా కోహెడలో ఈదురుగాలతో కూడిన వర్షానికి పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు తడిచాయి. బస్వాపూర్లో ఈదురుగాలు తాకిడికి 2 గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిచింది. చెల్లా చెదరైన వడ్లను కుప్పగా చేసి బస్తాల్లో పోసి దాచుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిశాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షం కురిసింది. అటు ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరులో మధ్యాహ్నం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. గరుడ ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంతానలేమితో బాధపడే మహిళలకు ఆనవాయితీగా పంపిణీ చేసే గరుడ ప్రసాదం కోసం జంట నగరాలు సహా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే బాలాజీ ఆలయానికి పోటెత్తారు. ఈ కారణంగా లంగర్ హౌస్ నుంచి ఓఆర్ఆర్ పోలీస్ అకాడమీ జంక్షన్, అజీజ్ నగర్ చిలుకూరు చౌరస్తా మీదుగా ఆలయం వరకు దాదాపు 30 కిలోమీటర్లు వాహనాలు స్తంభించాయి. భక్తులు చాలా దూరం నడిచి వెళ్లి ప్రసాదం కోసం పోటీ పడ్డారు. 5-6 వేల మంది వస్తారని అంచనా వేస్తే 60 వేల మందికి పైగా వచ్చినందునే సమస్య తలెత్తిందని పోలీసులు తెలిపారు. 30 వేల మందికి ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత నిలిపేసినట్టు ఆలయ సిబ్బంది తెలిపారు.
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ రాజధాని టెహరాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. అతిపెద్ద సైనిక శిబిరం సహా అణు కేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్ నగరంపై దాడులు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మోహరించింది. తమ గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. టెహరాన్, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో వాణిజ్య విమానాలు నిలిపివేశారు. ఇజ్రాయెల్ దాడులు చేసిన ఇస్ఫహాన్ నగరంలోని అణు కేంద్రాలు భద్రంగా ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ కూడా స్పష్టం చేసింది. అమెరికా సహా ప్రపంచ దేశాల సూచనల్నే బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ చేపట్టిన దాడులతో పశ్చిమాసియాలో మరోసారి సంక్షోభ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.